వినడానికి కొంచెం కామెడీగా ఉంటుంది, కానీ రాహుల్ గాంధీది ఒక విషయం నిజం. ఏంటంటే ఆయన తాజాగా ఎన్నికల అఫిడవిట్లో సమర్పించినటువంటి ఆస్తుల్లో 20 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయన్నాడు. అందులో దాదాపు 6.75 కోట్ల మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి ద్వారా వచ్చిన ఆదాయం కింద చూపించారు. ఇక్కడే అసలు లాజిక్ ఉంది. 2014 కాంగ్రెస్ పార్టీ గది దిగింది. 2014 నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాడు. ఇప్పటికీ 17 అధికారంలోకి వచ్చి అంతకుముందు 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంది. ఆ టైంలో మ్యూచువల్ ఫండ్స్ ఏమైనా కొనలా, 2014 తర్వాత కొన్నాడు. అంటే తన ప్రభుత్వ హయాంలో తను నమ్మల మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి. ఆ తర్వాత మోడీ వచ్చాక నమ్మాడు. అంటే ఆర్థిక సంస్కరణలు మన్మోహన్ సింగ్ కంటే నిర్మలా సీతారామన్ నమ్మినట్టున్నాడు. ఇప్పుడు దాని ద్వారా ఆయనకు వచ్చినటువంటి ఆస్తి 6.75 కోట్లు అనమాట.